ఇవాళ దేశంలో ఒక సంచలనం ఇవాళ కోర్టు తీర్పు, సుప్రీంకోర్టులో ఉంది, కోర్టు తీర్పు చెప్పబోతోంది. ఒక మసీదు అంటే ఈ మసీదు ఎన్నాళ్ళుగా ఉంది, అది ఏమిటి, ఆ మసీదు యొక్క చరిత్ర ఏంటంటే, ఇలాగ అనేక మసీదులు ఈ దేశంలో. ఔరంగజేబ్ అనే ఒక దురాత్ముడు, ఒక దుండగీడు ఈ దేశం మీద దండయాత్ర చేసిన ఒక ఇంకేం మాట కూడా దుష్ట దుర్మార్గుడు అనుకో, ఈ దేశంలో దండయాత్ర చేసి అనేక దేవాలయాలను కూల్చి, అనేక భారతీయ స్త్రీలను అవమానించి కించపరిచి, వాళ్ళ సావుకు కారణమై వివస్త్రాలు చేసి అంతటి దారుణాలు చేసిన ఔరంగజేబు, అతను చేసిన దుష్టక్రియల్లో ఈ టెంపుల్ కూడా ఒకటి. ఇక్కడ ఆ టెంపుల్ ఒక దేవాలయాన్ని పగలగొట్టి టెంపుల్ కట్టారు, దేవాలయాన్ని పగలగొట్టి మసీదు కట్టారు. అది చాలా సంవత్సరాలుగా దాన్ని అక్కడ ఉన్నాయి, దేవతా విగ్రహాలు ఉన్నాయి, శివలింగం ఉంది, అక్కడ నంది ఉంది, కానీ ఈ ప్లేస్లో వర్షిప్ చేసుకోవడానికి చేస్తూ ఉన్న చాలా కాలంగా. దాన్ని 1991లో వీళ్ళు ఈ ముస్లిమ్స్ మా దీంట్లో వర్షిప్ చేయడానికి వాళ్ళు రాకూడదు మా భాగంలో అని చెప్పి చేస్తే 1991లో కోర్టు స్టేటస్కో ఇచ్చింది. అంతేగాని అది ఆ తర్వాత సర్వే చేశారు, అనేక ఆధారాలు దొరికినాయి. అక్కడ టెంపుల్ ఉంది, శివాలయం ఉన్నది అన్నదానికి మహత్తరమైన ఆధారాలు ఉన్నాయి. కోర్టులో ఇప్పుడు 5 మహిళలు, ఆ మహిళలు వాళ్ళు ఏమన్నారు, మసీదును కూల్చడానికి వాళ్ళు ఇలా, మేము మా దేవత విగ్రహాలు ఉన్నాయి అక్కడ, మేము ప్రేయర్ చేసుకుంటానికి, ప్రార్థన చేసుకుంటానికి మాకు అనుమతి కావాలి, మమ్మల్ని అడ్డుకుంటున్నారు వాళ్ళు ముస్లిమ్స్ ఎలా అడ్డుకుంటారు, మా దేవతలు ఉన్న చోట్ల వీళ్ళు గోడలు కట్టేసేసి ఎలా ఉంటారని అడుగు. ఇవాళ దాని మీద కోర్టు తీర్పు. దీన్ని అసలు కోర్టు దాకా వెళ్లకుండా ముస్లిమ్స్, నిజమైన ముస్లిమ్స్, ఈ దేశంలో భారతీయులుగా పుట్టిన ముస్లిమ్స్, ఔరంగజేబు చేసిన దాన్ని సమర్థించటం కన్నా, ఔరంగజేబు వారసులుగా మీరేమి ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఎవరు, ఔరంగజేబు వారసులు కాదు కదా. ఔరంగజేబు అనేవాడు ఈ భారతదేశానికి ద్రోహం తలపెట్టినవాడు, ఈ దేశం మీద ఈ భారతదేశం దండయాత్ర చేసినవాడు, ఈ భారతదేశ ప్రజల్ని హింసించి నానా అవమానపరిచినవాడు, వాడి వెనక మీరు ఎందుకు వెళ్తారు? మీరు భారతీయులే కదా, ఈ దేశంలో పుట్టిన భారతీయులు కదా మీరు, మీరు వాడి వెనక వెళ్తారు. ఓవైసీ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఆ సమాధి దగ్గర చేసి మేము వారసులు అంటాడు, మీకు సిగ్గుసర ఉండదా ఓవైసీలు అంటాడికి. ఒక దేశ ద్రోహి, భారతదేశ ద్రోహి ఓవైసీ. అతను ముస్లిం అవ్వచ్చు, ఆంగ్లేయుడు అవ్వచ్చు, ఇంకోటి ఈ భారతదేశానికి ద్రోహాలు తలపెట్టిన వ్యక్తుల్లో వాడు ఒకడు. వాడిని ఎట్లా మీరు ప్రేమిస్తారు, వాడిని ఎట్లా మీరు గౌరవిస్తారు, నిజమైన భారతీయులు అయితే, మీ గుండెల్లో భారతదేశం ఉంటే. ఇక్కడ ఉంటారు, భారతదేశం అంటారు, మేము భారతీయులు అంటారు, మళ్ళీ ఆ సందర్భం వచ్చినప్పుడల్లా మీరు ఇలాంటి వెకిలి వేషాలు బయటేస్తారు, ఇది తప్పు కదా. మీరు సగర్వంగా ఓకే ఇక్కడ ఉంది కదా, ఉంది సాక్ష్యాధారం ఉన్నాయి కనుక ఓకే ఆ ప్లేస్ మీరు మీ యొక్క ప్రార్థనకు వదిలేస్తున్నాము అని అంటే ఎంత గౌరవంగా ఉంటుంది మీకు, ఎంత మర్యాదగా ఉంటుంది మీకు. అంతేగాని ఓవైసీ అంటాడు మేము బాబ్రీని పోగొట్టుకున్నాం, మరొక మసీదును పోగొట్టుకుంటాం ఎవరన్నారు, నువ్వు మా దేవాలయాన్ని కట్టిన ఆ భాగాన్ని మాకు పూజ కావాలో చెప్పమంటున్నా, రెచ్చగొడతానంట మరో మసీదును పోగొట్టుకోమని. అసలు ఆ మసీ ఒక దేవాలయం మీద కట్టిన దేవాలయం ప్రతిమలు ఉన్న దేవాలయం మీద కట్టిన మసీదులో అది నమాజ్కి అర్హత కాదు, బై ఖురాన్ ప్రకారం అక్కడ నమాజ్ చేయటమే అర్హత కాదు. దాన్ని మీరు చేస్తూ పైగా శివలింగాన్ని దేనికి వాడుతున్నారు, 2 సంవత్సరాలుగా కావా, ఆ ఉమ్మూస్తే వాళ్ళు నమాజ్కి వెళ్ళే ముందు ఉమ్మూసేసి పుక్కిలిచ్చి వస్తారు, అది శివలింగం మీద ఊయటం. ఏమి దౌర్భాగ్యం, ఎన్నాళ్ళు భరిస్తూ ఉన్నాం, ఎన్నాళ్ళు భరించాం, ఎన్నాళ్ళు భరిస్తారు భారతీయులు, ఎన్నాళ్ళు భరిస్తారని. మొఘలాయిలు దండయాత్ర చేస్తే మొఘలాయిలు మీకు హీరోలా, నా దేశ మన దేశాన్ని పట్టి పీడించిన వాళ్ళు మీకు హీరోలు అవుతారా, మీరు మా ఈ భారతదేశం మా దేశం మాట్లాడేవాళ్ళు ఎలా మీరు అంటారు అంటే, మీ గుండెల్లో నిజంగా ఈ దేశం మీద ప్రేమ లేదు. ఈ దేశం మీద ప్రేమ ఉంటే మీరు ఆ మాటలు మాట్లాడరు, ఔరంగజేబు సమాధికి వెళ్ళి మేము ఔరంగజేబు వారసులు అని చెప్పరు. మీది నీచ బుద్ధి, ఓవైసీ లాంటి వాళ్ళ నీచ బుద్ధి అక్కడే బయటపడతాను. ఈ ఇలాంటిది ఇప్పుడు కావాల్సి వచ్చిందా? ఎస్, ఎప్పుడైనా సరే, ఇప్పుడు అప్పుడైనా కాదు, ఎప్పుడైనా సరే నా ప్రాచీన సంస్కృతిని, నా ప్రాచీన సాంప్రదాయాన్ని, నా దేశ దీన్ని కాపాడుకోవాల్సింది, పునర్నిర్మించుకోవాల్సిన అవసరం నాకు ఉంది. 1000 ఏళ్ళు ఆంగ్లేయులు మొహమ్మదీయులని ఆంగ్లేయులు నా మీద దేశం మీద దండయాత్ర చేసి, దండయాత్రల మీద దండయాత్రలు చేసి నా సంస్కృతి సాంప్రదాయం నాశనం చేశారు, విఫల యత్నాలు చేసి అనేది ముడుచుకుపోయారు.
వాళ్ళ కాలంలో వాళ్ళ హయాంలో జరిగిన అకృత్యాలని వాటిని మళ్ళీ రీఇన్స్ట్రక్ట్ చేసుకుని రీకన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏ దేశానికైనా ఆ దేశానికి ఉంటుంది. అలా చేసుకోని దేశాలు మట్టిలో కలిసిపోయినాయి. రోమ్ లాంటి దేశాలు అలాంటివి చేసుకోలేకపోయినాయి. మెడినోషియా, మెసిడోనియా ఇలా అనేక దేశాలు వాళ్ళ ఉనికిని కాపాడుకుంటుంది చేతకాక ఇవాళ చరిత్రలోనే ఆ దేశాలు లేవు, ప్రపంచ పటంలోనే ఆ దేశాలు లేవు. భారతదేశం అలా కనుమరుగు అవడానికి సిద్ధంగా లేదు. తన ఉనికిని తన సంస్కృతి నిలబెట్టుకుని పునర్నిర్మించుకుంటుంది. ఇవాళ మేము పునర్నిర్మించుకుంటున్నాం మా సంస్కృతి సాంప్రదాయాన్ని, మా విధానాల్ని, మా గుళ్ళు గోపురాల్ని. అది మీరు సహకరించాలి. వాళ్ళు దేశాన్ని మీద దండయాత్ర చేసి వాళ్ళ తప్పుని మీరు అది తప్పు అని సమర్థించి దాన్ని సరిదిద్దుకుంటానికి మళ్ళీ ఈ ప్రశ్న. అది ఇద్దరి మధ్య అవినాబంధం, స్నేహబంధం అంటే మీరు మాత్రం చేయరా, సహకరించరా, మేము సహకరించాలా? ఇవాళ ఈ విషయం తేలిపోతుంది. వీళ్ళని నిజమైన భారత ముస్లింలు విదేశీ ప్రేమికులు ఎవరో తెలిసిపోద్ది. ఇవాళ ఇది మీది ముస్లింది అడిగితే అనేక మసీదులు అన్ని మసీదులు అడుగుతున్నారా? లేదుగా. ఈ దేశంలో చరిత్రలో ఔరంగజేబే లిఖించిన అఫిడవిట్లో 92 మొత్తం మొఘల్ 92 గుళ్ళు గుడులు కూల్చి దాని మీద మసీదులు కట్టారు. మీరు ఆ దౌర్భాగ్యపు ఆలోచన అసలు ఏం మసీదు కట్టుకుంటే పక్కన ఎక్కడో కట్టుకో, గుడులు కూల్చి గుడుల మీద కట్టడం ఏమి నికృష్టపు ఆలోచన? ఔరంగజేబులు అంటాడు ఆ నికృష్టపు ఆలోచన. బాబర్ అందరూ వీళ్ళు చేసిన పనులు అయ్యే హిందూ దేవాలయాన్ని కూల్చడం, దాని మీద కట్టడం ఎందుకని? మీ ఆ తప్పులు చేశారు. చరిత్ర సాక్ష్యాలు ఏమి వాళ్ళు కొత్తగా పుట్టుకొచ్చి చెప్తున్న మాటలు కావు, చరిత్ర సాక్ష్యాలు అది లిఖించబడింది చరిత్రలో. అవన్నీ వాళ్ళు కరెక్ట్ చేయాలి. ఎందుకు అయిపోయింది వదిలేస్తారంటే ఎట్లా వదిలేస్తామా? మన ఉన్న ఉనికిని పోగొట్టుకుంటామా? మన సంస్కృతి సాంప్రదాయాన్ని విడనాడుకుంటామా? మీరు బాధపడతారని, మీరు ఎందుకు బాధపడాలి, ఎందుకు బాధపడాలని? మీరు ఈ దేశ పౌరులు కదా, భారతీయులు కాదా? మీరు భారతీయులు కాదంటే మీరు బాధపడాలి. మీరు ఔరంగజేబు వారసులైతే మీరు బాధపడాలి. భారతీయులైతే ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడ ఉంటూ ఇక్కడ తింటూ ఇక్కడ బతుకుతున్న మీరు నిజమైన భారతీయులైతే, భరతమాత బిడ్డలైతే మీరు ఖచ్చితంగా దీన్ని సమర్థించి అంగీకరించి సమన్వయపరిచి ఎస్ మీ భాగం మీరు తీసుకోండి, మీ ప్రార్థనలు చేసుకోండి, దీనివల్ల ఏమి అని సహృద్భావంతో ముందుకు రావాలి. అది వస్తే బాగుండేది. కానీ ఓవైసీలు అంటాడు రానికుండా రెచ్చగొడుతూ లబ్ధి పొందాలని చూస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ముస్లిం సోదరులు అందరూ కూడా దీన్ని ఆలోచించాలి. ఆలోచించుకుని మీరు ఈ రెచ్చిపోకుండా దానికి సమన్వయపరచుకుందాం. ఎస్ ఓకే డన్, మీ స్థలం మీకు ఇస్తాం, మా మరి మేము చేసుకుంటాం. మీకు అక్కడ కనపడుతున్నాయి సా నంది ఎందుకు ఉండదు అయ్యా? మసీదులో నంది ఉంటుందా? ఎందుకు ఉంటుంది నంది? మీరు మీకు రూపమే ఉండదు కదా. మీరు ప్రేమించేది రూపం లేకుండా పైకి ఆకాశంలో చూసి అల్లా అంటారు కదా. మీ రూపాన్ని ప్రేమించి పూజించరు కదా. మరి నంది ఎందుకు ఉంది? అంత స్పష్టంగా కనపడతాయి. మళ్ళీ అనేక హిందూ చిహ్నాలు, దేవతల బొమ్మలు అన్నీ కనపడుతున్నాయి. అంటే క్లీన్ పచ్చిగా అర్థమవుతుంది. కొన్ని మీ దాన్ని ఆక్యుపై చేసి టెంపుల్ని ఆక్యుపై చేసి అక్కడ మసీదు కట్టారని తెలుస్తుంది. సో అది కూడా దేవతలు కనపడుతున్న ఆ ప్రదేశాన్ని అనేక సంవత్సరాలుగా పూజిస్తూ ఉన్నారు కొందరు స్త్రీలు. ఆ స్త్రీల్లో ఒక 5 స్త్రీలు కేసేశారు. మేము ప్రార్థించుకునే స్థలం అక్కడ, మా దేవతలు ఉన్నారు, మా దేవతల్ని మేము పూజలు చేసుకుంటాం దసరా అప్పుడు అవి మాకు అక్కడ అవకాశం మాకు ఉండాలి అని అడిగారు. తప్పే ఉంది. దాన్ని మ్యాగ్నానిటీగా ఇవ్వాలి, ఇచ్చి మాట్లాడాలి. ఓవైసీలు అంటాడు అది మీ స్థలం ఓకే, జరిగిన చరిత్రలో తప్పు జరిగింది, ఆ తప్పును ఇప్పుడు సరిదిద్దుకుందాం అని ఉండాలి. అంతేకాని ఆ తప్పు జరిగింది, ఆ తప్పు చేసిన వాడు గొప్పోడు, ఆ ఔరంగజేబు గొప్పోడు, వాడి వారసులు మేమని నీచపు మాటలు మాట్లాడతారు వీళ్ళు. ఓవైసీలు వీళ్ళని ఏమనాలి? వీళ్ళు ఈ మాట్లాడే మాటలు ఒక్కొక్కటి ఎంత దారుణంగా ఉంటాయి. అప్పుడు వాడు వారిస్ పఠాన్, ఈ ఓవైసీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు బెంగళూరులో పబ్లిక్ మీటింగ్లో? మేము 18 కోట్ల భారత ముస్లింస్ ఉన్నాం, 45 గంటలు మా ఒక చేతిలో ఖురాన్ ఒక చేతిలో కత్తి తీసుకుని బయటకు వచ్చామంటే 45 గంటల్లో 100 కోట్ల భారతీయుల్ని అడ్రస్ లేకుండా చేస్తామని అంటాడు పబ్లిక్ మీటింగ్లో. అదే స్టేజ్లో ఓవైసీ కూర్చుని ఉంటాడు, తలపట్టుకుంటాడు కానీ నిలదీసి లెగిసి అడ్డుకోడు. అదే స్టేజ్లో ఒక అమ్మాయి పాకిస్తాన్ జిందాబాద్ అంటది, మేమన్నీ చూస్తూ భరించాలి.
సిద్దికి అనే వెళ్ళ ఇమాము బెంగళ బెంగాల్ ఎన్నికల్లో ఎన్నికలప్పుడు బెంగాల్ ఎన్నికలప్పుడు నేను పబ్లిక్ మీటింగ్లో ఈ కోవిడ్ ద్వారా ఈ పాండమిక్ ద్వారా 40 కోట్ల భారతీయులు చచ్చిపోవాలని చెప్పి నేను అల్లాని కోరుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను పబ్లిక్ మీటింగ్లో అంటాడు. వీళ్ళని మేము భారతీయులుగా అంగీకరించాలి, వీళ్ళని ఈ దేశంలో పౌరులుగా గౌరవమైన వాళ్ళగా గుర్తించాలి ఈ సిద్దికీలు అని. ఇదే సిద్దికి మరొక మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో ఏ 4 గోడల మాట్లాడేది కాదు, ఈ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడి ఈ దేశాన్ని ఇస్లామిక్ చేయడం కోసం రక్తపాతం సృష్టిస్తా అన్నాడు ఈ సిద్దికి. ఏమిటి మనుషులు? ఈ ఓవైసీ గారు ఈ హైదరాబాద్ ఓల్డ్ సిటీ మీటింగ్లో మీకు పిల్లల్ని కట్టడం చేత కాదు హిందువులకి, మా అహ్మదాబాద్లో బేడాలు అమ్ముతారా అవి కొనుక్కుని తినండి మీకు బిడ్డలను ఎలా కనాలో తెలుస్తుంది అని నీచపు హీనమైన మాటలు మాట్లాడతాడు. వీళ్ళని ఈ దేశ పౌరులు అనాలి, వీళ్ళని ఈ దేశం గౌరవించాలి, వీళ్ళ అభిప్రాయాలకి ఈ దేశం గౌరవాలి. ఓవైసీ లాంటి వాళ్ళు సిగ్గు శరణ లేని వాళ్ళు ఈ దేశంలో పుడతారు, ఈ దేశంలో పెరుగుతారు, ఈ దేశంలో అనుభవిస్తారు. ఎవరికో వంత పాడుతూ, ఎవరికో శత్రు దేశాలకు వంత పాడుతూ ఇలాంటి నీచపు మాటలు మాట్లాడుతూ వీళ్ళందరూ మళ్ళీ మేము మైనారిటీలు, నువ్వు మైనారిటీ అంటే మైనారిటీకి నీకు ఇచ్చే గౌరవం ఇది, ఈ మైనారిటీలు ఇది ప్రపంచంలో ఎక్కడా దేశంలో ఈ దేశం నా దేశంలో ఉన్నంత సురక్షితంగా మీరు లేరు ముస్లిం సోదరులరా. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఇంత రక్షణ లేదు, ఈ దేశం మీకు మహత్తరమైన రక్షణ కల్పిస్తుంది. అలాంటి వాళ్ళు అంటే అందరినీ అంటలా నేను, 80% ముస్లిమ్స్ భారతీయులుగానే ఉన్నారు భారతీయ ఈ ఈ ఈ ఈ చెత్త ఉన్నారు సిద్దికి లాంటి వాళ్ళు, వారిస్ పఠాన్ లాంటి వాళ్ళు, ఓవైసీ లాంటి వాళ్ళు ఎదవ కూతలు కూస్తూ మిగతా ముస్లిమ్స్ రెచ్చగొడుతూ కలుషితం చేస్తున్నారు. వాళ్ళు మత విద్వేషాలు సృష్టిస్తున్నారు, వీళ్ళు ఇలాంటి మాటలతో మత విద్వేషాలు సృష్టిస్తూ మళ్ళీ బీజేపీని అంటారా? బుద్ధి జ్ఞానం ఉండక్కల్లా ఏమన్నా బుద్ధి కడుపుకు అన్నం తినే మాటలైనా మాట్లాడేది. ఇవాళ ఈ విషయం వస్తే పెద్ద మనిషిగా ఓకే అది మీ స్థలం అక్కడ ఉన్నాయి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కనుక మీరు అక్కడ ప్రార్థన చేసుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఓకే అని అంటే అయిపోయింది సమస్య, ఆ తప్పు సరిదిద్దడం అయిపోయింది. కాకుండా లేదు అక్కడ అది నందే కాదు, అది ఎద్దట నందే కాదు ఎద్దట, ఎద్దు ఎందుకు పెట్టారా, బుల్లుని ఎందుకు పెడతారా, మీరు ఎక్కడన్నా ఎక్కడన్నా ఉందా, అదేమిటి ఫౌంటైన్ అట శివలింగాన్ని, శివలింగం ఫౌంటైన్ అలా ఉంటుందా, ఫౌంటైన్ అలా ఉంటుంది ఏమి, అన్నీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ జనాలు రెచ్చగొడుతూ తప్పుడు సంకేతాలు ఇస్తూ చేస్తున్నాడు ఈ ఓవైసీలు అంటాడు. కనుక వీళ్ళకి బుద్ధి వచ్చేలాగా తీర్పు వస్తుంది, తీర్పు వాళ్ళకి తెలుసు, తీర్పు ఖచ్చితంగా ఇంత ఇంత రీసెర్చ్ చేసినాక ఇన్ని సాక్ష్యాలు దొరికినా ఖచ్చితంగా ఆ తీర్పు వాళ్ళకి వ్యతిరేకంగానే వస్తుంది తెలిసి ఇలాంటి డ్రామా ఆడుతున్నారు. ఏదో ఒకటి చేసి లీడర్ అయిపోవాలి, భారతదేశ ముస్లిమ్స్కి తన నాయకుడు అయిపోవాలి అని ఓవైసీ అవడు, వాళ్ళలోనే చాలామంది తిట్టేవాళ్ళే ఉన్నారు. కనుక ఇవాళ విజయం కిందే ఒక ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకు విజయం ఇవాళ రాబోయే తీర్పు.